యువగలంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంలో లోకేష్ పాదయాత్ర కొనసాగించారు. ఈ క్రమంలో 2 కోట్ల రూపాయలతో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ భవనాన్ని నిర్మిస్తామని ఏర్పాటు చేసిన శిలాఫలకం వద్ద సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. చిత్తశుద్ది లేని వైసీపీ పాలకుల చర్యలకు ఈ శిలాఫలకం అద్దం పడుతుందన్నారు. 2020లో అట్టహాసంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ భవనాన్ని నిర్మిస్తామని చెప్పి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నేతృత్వంలో శంకుస్థాపన చేసి గాలి కొదిలేశారని మండిపడ్డారు. 2.5 ఏళ్లైనా శిలాఫలకమంతా ఎత్తు కూడా భవనం గోడలు లేవలేదని ఎద్దేవా చేశారు. దీంతో ఈ ప్రాంతంలో పిచ్చి మొక్కలు మొలిచి మురికి కూపంగా మారిందన్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులకు అడ్డగోలు దోపిడి, శిలాఫలకాలు, రంగులపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేకపోవడం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని లోకేష్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు 3IIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.